ట్రైలర్ అయితే మాత్రం నాకు సినిమానే లాగ్ ఉంటుందేమో. ట్రైలర్ కూడా చాలా లాగ్గా పెట్టారు. సో 3 మినిట్స్ ట్రైలర్ అంటే మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసేసారు మన పార్ట్ 1. కానీ ఆ క్వశ్చన్ మార్క్ కాన్సెప్ట్ ట్రైలర్లోనే చూపించారు. ఆ మాత్రం దానికి పార్ట్ 1లో ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు నాకు అర్థం కాలేదు. మూవీ మటుకు మాత్రం కంటెంట్ ఉన్న మూవీని ఆయన డైరెక్షన్ బాగా, ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఇటువంటి కంటెంట్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఇటువంటి కంటెంట్ ఆయన చేయలేదు కాబట్టి ఆయన డైరెక్షన్ వల్ల మూవీ కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది. ఓ ఇంకో డిసప్పాయింట్ ఎందుకేనంటే వాళ్ళ పేర్లు 10 మంది 10 రకాల పేర్లతో పిలుస్తే క్యారెక్టర్ని మనం ఏ పేరు గుర్తుపెట్టుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. పిఎస్ 2లో మాత్రం ఫ్లాపే అంటే జనాలు ఏంటంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే పార్ట్ 1 చూసాం కంపల్సరీ పార్ట్ 2 చూడాలని వస్తారు. కొంతమంది పార్ట్ 1 ఎక్కలే పార్ట్ 2 కింద ఉంటారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. నేనైతే స్టోరీ కంప్లీట్గా చూడాలని అయితే పార్ట్ 2కి వస్తా, బట్ నాకైతే డిసప్పాయింట్మెంటే ఉంది. మరి 4 అవర్స్ మూవీ, 3.5 అవర్స్ మూవీ అని మీమ్స్ వస్తున్నాయి. అది నిజమో? ఆయన 2.5 గంటలే చంపేశారు ఫస్ట్ పార్ట్ తోటి. వాళ్ళు యాక్టింగ్ బాగా చేశారు. ప్రతి ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ పార్ట్లో కూడా కార్తిక్కే ఉండేది మొత్తం, అది ఈజీగా అర్థమైపోతుంది. ఆయన ఏముంది, ఇంకో కొత్త అమ్మాయి ప్లేయర్ అడిగితే ఎంటర్టైన్ చేస్తాడు. ఆయన పని ఆయన ఉన్నాడు, డైరెక్షన్ పని డైరెక్షన్ ఆయన పని అయింది. ఆ విక్రమ్ పని ఏంటో అదే విక్రమ్ పని నాకు అర్థం కావట్లేదు అసలు. ఆయన మరీ 2.5 అవర్స్ అట్లా ఉంటే లాగ్ అనిపించేది, మరి 4 అవర్స్ అంటే ఈయన ఎంత రబ్బర్ బ్యాండ్లో సాధిస్తున్న అర్థమైపోయింది. అంత సాధిస్తే ఆయన చేతికి తగులుతుంది గట్టిగా. సేమ్ ఫేస్ టు రాడ్డే, కానీ రాడ్డని చూడడానికి వస్తాం.